హలో, హలో హలో నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మా పేరు ఆదిలా పద్మావతి అండి. చెప్పండి అమ్మా. నేను పెళ్లి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు కొంచెం సమయం అండి. కొంచెం గట్టిగా సంకల్పం చెప్పుకునేటప్పుడు సీమం సీమతమ అని అంటారు కదా, నాకు భర్తలు ఎవరండి? నేను ఏ రకంగా చెప్పుకోవాలి? నేను మళ్ళీ ఇంకొకటండి, అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి ప్రసంగి పేదరి ముక్క అని పెడతారు కదా, అలా పెట్టచ్చా? అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ పెట్టచ్చు కదా, అలా పెట్టచ్చా అంటున్నారు. దేనికి అంటే తను అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ బట్ట పెట్టచ్చా అలా అని అడుగుతున్నారు. తల్లి శ్రీమాన్ శ్రీమత అన్నలో శ్రీమాన్ శ్రీమత రెండు ఒకటేనమ్మా. శ్రీమతి అండ్ శ్రీమాన్ తేడా ఉంది. అక్కడ కాస్త మీరు ఎక్కడో శ్లోకాలు చదివాడు పూజల్లో వినుంటారు, శ్రీమాన్ అన్నది పురుషునికి, శ్రీమతి అన్నది స్త్రీమూర్తికి. విచిత్రం ఏమిటంటే శ్రీమతి అండ్ శ్రీ అనే రాస్తారమ్మా లోకంలోనూ. అదేమిటి విచిత్రమో అని అడిగాడు ఒక ఆయన. ఎందుకంటే ఎక్కువ అక్షరములున్నవి తరువాత రాయాలి, తక్కువ అక్షరాలు ముందు రాయాలి కదా. మరి శ్రీ అండ్ శ్రీమతి రాయకుండా ఎందుకు రాస్తారంటే చమత్కారంగా చెప్పారు సమాధానమైనా, పెళ్ళయిన తర్వాత మతి వీడికి పోతుంది, వతి వాళ్ళకు వస్తుంది కనుక అన్నారు. దాని ఉద్దేశం అది కాదమ్మా. ఎక్కడైనా కానీ పురుషుని వెనకాల ఆ తత్వము అమ్మవారి తత్వమే ఉంటుంది అని చెప్పడానికి ఋగ్వేదంలో ఇంద్రుడికున్న గొప్పతనానికి కారణము ఇంద్రాణి అని శాస్త్ర మర్యాద ఉంది. కాబట్టే పురుష సూక్తంలో కూడా భగవంతుడు గొప్పవాడని చెప్పి చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తూ హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్ని, వీళ్ళిద్దరూ భార్యలు కనుక నీకు వచ్చిందా గొప్పతనం అంటే అక్కడ వ్యాఖ్యానం చేశారు పెద్దలు. అందుకని శ్రీమతి అండ్ శ్రీమాన్ రాయడం అలవాటు. శ్రీమాన్ శ్రీమత అంటే శ్రీమాన్ శ్రీమత అన్నది అక్కడ వ్యాకరణ శాస్త్రం గొడవమ్మ, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి కంగారు ఏం పడకండి. అంటే ఇద్దరినీ కలుపుకుని మాత్రమే మనం ఆరాధన చేస్తున్నాం, ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్న భావన కోసం. అదే కనుక బ్రహ్మచారి చేస్తున్నాం అనుకోండి సంకల్పంలో ఆ పదం రాదు, అది విశేషం అన్నమాట. ఇక తరువాత అమ్మవారికి సమర్పించేటప్పుడు పసుపు కుంకుమ వస్త్రము ఇవన్నీ సమర్పించవచ్చమ్మా, దాంట్లో దోషమేం లేదు. కానీ సమర్పించి మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఉంటే వెయ్యిరెట్ల ఫలితం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం బాబా, జాగ్రత్తగాను బట్టలు స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ కట్టుకుంటూ ఉంటాం. అంటే ఎందుకు పెట్టడం అవసరం ఉంది, హాయిగా నువ్వు కట్టుకు దండం పెట్టు సరిపోతుంది, ఇది పద్ధతి అనమాట. దాంట్లో దోషం ఏం లేదమ్మా, సమర్పించవచ్చు, దోషం లేదు. మరో కాలర్ ఉన్నారండి. హలో.